हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్జరీను వ్లాగ్స్. ఇవాళ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా చాలా ఇష్టమైన పావు బాజీ ఎలా చేయాలో చూద్దాం. సో యమ్మీగా ఉండేటటువంటి పావు బాజీ, అందులోనూ చాలా రకాలు ఉంటాయి. సింపుల్గా ఇంట్లో తొందరగా చేసుకునే మెథడ్లో చూపిస్తున్నాను. ఒక ఆలు, బఠానీ, క్యారెట్ నేను పీల్ చేసి ఇక్కడ బాయిల్ చేసి పెట్టాను. దీన్ని బాగా మ్యాష్ చేయాలి, అంటే తొందరగా అయిపోయే మెథడ్లో చేస్తున్నాను. పర్ఫెక్ట్ పావు బాజీ మెథడ్ అనేది ఇంకొకటి ఉంది, అది నేను మళ్ళీ మీకు ఇంక్లూడ్ చేస్తాను. సో ఇలా బాగా ఎంత మెత్తగా మ్యాష్ చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కాస్త నూనె వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలన్నమాట. మనం స్ట్రీట్లో తినేటటువంటి పావు బాజీ బటర్ కన్సిస్టెన్సీ చూస్తారు కదా, ఎంత బాగుంటుందో. సో మరి అదే టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అయితే పావు బాజీ మసాలా ఇది నేను వేయలేదు. నెక్స్ట్ ఒక చిన్న టమాటో వేశాను, దీన్ని కూడా బాగా మెదుపుకోవాలన్నమాట. ఇవి ఉడకలేదనుకోండి, సింపుల్గా ఏం చేస్తారు అని అంటే చక్కగా మీరు మళ్ళీ పప్పు గుత్తితో మెదమేస్తే సరిపోతుంది. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, కాస్త ధనియాల పొడి, కాస్త గరం మసాలా వేశాను. దీన్ని బాగా కలుపుకొని, నేను చెప్పాను కదా టమాటోలు కనుక ఉడకకపోతే అప్పుడు మనం కాస్త దాన్ని మెదుపుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలు, క్యారెట్, తర్వాత క్యాప్సికం కూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ ఉంటుంది, గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా చేసినట్లయితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి బఠానీలు, క్యారెట్, ఆలు వేసేస్తాం ఇందులో. మెయిన్ ఆలు వల్ల ఎక్కువగా మెత్తటి కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. నేను ఇందులో పావు బాజీ మసాలా వేయలేదు కాబట్టి మరీ ఎర్రగా కనిపించదు. గ్రీన్ పీస్ కాబట్టి కొంచెం కలర్ కూడా మామూలుగా ఉంటుందన్నమాట. చూసారు కదా, దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఇందులో కాస్త బటర్ వేయాలన్నమాట. బటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకు అనంటే మంచి టేస్ట్ వస్తుంది. కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అన్నట్లుగా తింటే మంచిగా తినాలి, పర్ఫెక్ట్గా చేసుకొని అనేది నా ఒపీనియన్. మరి దీనికి మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని కాస్త బటర్ వేసేసి ఇందులో మనం వేసుకోవాలి. లడిపావు తీసుకొని మనం రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి కొంచెం బటర్ వేసుకొని. సో ముగ్గురికి సరిపడా నేను చేశాను. సో రెడీ అయిపోయింది, ఇక సర్వింగ్ టైం. కెచప్తో కూడా కొంచెం తీసుకోవచ్చు, చక్కగా ఆనియన్స్ అండ్ యమ్మీగా కాస్త నిమ్మరసం పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, డూ సబ్స్క్రైబ్.